అదండి మూడో ప్రోమో. చాలా ఒక షాకింగ్ ప్రోమో అయితే రిలీజ్ చేసిన అనిపించింది. మళ్ళీ శివాజీ గారు బిగ్ బాస్ ఒకసారి నన్ను కన్ఫెషన్ లోకి పిలవండి, ముఖ్యంగా డబుల్ ఎలిమినేషన్ అది ఒక పెద్ద షాకింగ్, అందరికి తెలిసిందే కొద్దో గొప్ప. ఇది కూడా నన్ను స్ప్రెడ్ అవుతుంది శివాజీ గారి గురించి కూడా, తన చెయ్యి నొప్పి ఉంది, ఆ బిగ్ బాస్ ఒక్కసారి కన్ఫెషన్ లో పిలవండి, నాకు చాలు ఇంకా నేను వెళ్ళిపోతాను, గుడ్ బై అని చెప్పేసి, గుడ్ బై బిగ్ బాస్ అని చెప్పేసి, అంటే శివాజీ గారు అక్కడ బిగ్ బాస్ ఇంక మూడు వారాలే ఉన్నాయి, ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి నేను కూడా అంటున్నట్టు ఆయన, లేదు నాకు చాలండి నేను వెళ్ళిపోతాను అని. సో ఏంటి అసలు ఇది, ఇది మళ్ళీ ఏం జరుగుతుంది, ఎందుకు శివాజీ గారు సడన్ గా నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు మీలో చాలా మంది కొంతమంది హ్యాపీ అవ్వచ్చు ఇక శివాజీ గారు వెళ్ళిపోయారని, తప్పండి అసలు శివాజీ గారు ఉంటేనే సీజన్ 7 అది అమరికి పేరు పెరగాలన్నా, లేకపోతే ఇటు పక్క పల్లవి ప్రశాంత్ ఈ రోజు ఒక రేంజ్ లో వీళ్ళిద్దరిని దాడుతున్నాడన్నా కూడా, లేదు యావర్ అసలు రెండో వారంలో వెళ్ళిపోయి అతను ఇవాళ ఈ రోజు ఇక్కడ దాకా ఉన్నాడన్నా, మనం సీజన్ 7 గురించి ఒక రేంజ్ లో మాట్లాడుకుంటున్నా, లేదు ఆయన బ్రేమ్ గేమ్ ఆడినా, లేకపోతే చాణిక్యుడు అన్నా, లేదా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడన్నా, లేదు మీకు శివాజీ గారి మాటలు నచ్చట్లేదన్నా, ఆయన ఏదైనా సరే సీజన్ 7 మొత్తం శివాజీ గారి చుట్టే తిరుగుతుంది. ఆయన చాలా 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 అందరికన్నా ఆట మొదలు పెట్టాడు. ఆ వ్యక్తి ఉండాలి చిట్ట, ఓ గెలుస్తాడా లేదా అది సెకండరీ, ఆయన చిట్ట చివరి దాకా సీజన్ 7 లో ఉండి తీరాలి, అప్పుడే ఆటలో మజా ఉంటది అసలు. అది లేకపోతే ఇక సీజన్ 7 సప్పగా ఉంటది, గెలిచిన వ్యక్తికి కూడా విలువ ఉండదు అసలు, నో డౌట్. ఒకవేళ గనక శివాజీ గారు ఆట నుంచి బయటికి గనక వస్తే ఎవరు గెలుస్తారో నాకైతే తెలియదు, ఆ గెలిచిన వ్యక్తికి విలువ ఉండదు కూడా, గెలిచిన ఆనందం కూడా ఉండదు. కాబట్టి కన్ఫర్మ్ గా శివాజీ గారు ఆటలో ఉండాల్సిందే. ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటున్నాడు, ఆయన ఫస్ట్ నుంచి ఒక మాట చెప్తూనే ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే చాలా క్లియర్, నేను ఇక్కడికి గెలవడానికి రాలేదు, టైటిల్ కోసం రాలేదు, నా సెకండ్ ఇన్నింగ్స్ ఇది, నేను తెలుగు ప్రజల గుండెలని రీచ్ అవ్వడానికి వచ్చాను, ఆయన ప్రజల మనసును గెలవడానికి వచ్చాను, అది అది చాలు నాకు అని. ఎస్ నో డౌట్, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఈ మధ్యలో కొద్ది ఆయన ఏదో బ్యాడ్ అయిపోయాడనో, కన్నింగ్ అనో, లేదు ఆయన కావాలని చేస్తున్నాడనో, ఇవన్నీ ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన టార్గెట్ ఎప్పుడో రీచ్ అయిపోయాడు. ఆయన వీళ్ళకి ఆట అయిపోయే లోపల ఆయన ఆట ఆడేసి కూర్చున్నాడు, చెయ్యి బాగోకపోయినా కూడా మొత్తాన్ని జనాలు తిప్పుదులు పెట్టేశాడు ఆయన, నో డౌట్. అందులో ఒకవేళ నిజంగా శివాజీ గారు లేకపోయినట్టయితే సీజన్ 7 ఒకసారి మీరు తలుచుకోండి ఎలా ఉండేదో. ఈ రోజు అందరికీ చాలా మందికి ఆయన డైరెక్షన్ ఇచ్చాడు, కొంతమంది మీద ఆయన టార్గెట్ చేసి ఉండొచ్చు, కొంతమందిని ఆయన కావాలని ఇది చేసి ఉండొచ్చు, అలా కూడా వాళ్ళకి మంచిదే జరిగింది. సో అంటే వాళ్ళు మంచి జరిగిందంటే అలా చేశాడని కాదు, ఆయన ఒక అపోహలో వీళ్ళందరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడి వీళ్ళందరూ ఇదవుతారు ఇక్కడ, సో వీళ్ళిద్దరు నిజమే అది వాస్తవమైన ఆ మొదటి 4 వారాల్లో అదే ఫీలింగ్, నిజంగా శివాజీ గారు లేకపోయినట్టయితే ఈ సీజన్ ఇంకో ట్రాక్ లోకి వెళ్ళిపోయేది. తర్వాత ఆయన వాళ్ళిద్దరికి సహాయం చేయాలన్న లోపల కొంత ఆయన కూడా దారి తప్పాడు, నో డౌట్. కానీ మొత్తం ఆయన చుట్టే తిరిగింది. కానీ ఆయన ఎక్కువగా ఏంటంటే జనాల్లోకి నేను వెళ్ళాలి, నేను ఎటు బ్యాడ్ గా వెళ్ళకూడదు, బయటకు వెళ్ళిపోవాలి, అంటే మంచిగా వెళ్ళాలి, శివాజీ ఉన్నంత కాలం సూపర్ ఆడాడు, శివాజీ అనే వ్యక్తి సీజన్ 7 కి కేర్ ఆఫ్ అడ్రస్ అనిపించుకొని వెళ్ళాలి, అది చాలు నాకు, అలానే ఈ చెయ్యి పెట్టే ఇది కానీ ఇది చాలా మంది అంటూ ఉండొచ్చు, ఇక చాలు ఇక ఈ బ్యాడ్ ఇక ఎక్కువైపోతుంది అని గ్రహించి ముందే వెళ్ళిపోతున్నాడు, అందుకే నేను స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు ఇక అందుకని. ఈ నేను చెప్తున్నాను కదండి, ఆయన స్ట్రాటజీస్ ప్లే చేశాడా, లేకపోతే కావాలని వెళ్తున్నాడా, నెగిటివ్ అయిపోతున్నాడు బయటకు వస్తున్నాడా, ఇవన్నీ మనము రివ్యూస్ లో చెప్పుకోవడానికి బాగుంటుందండి. కానీ ఆయన చూడని నెగిటివ్ కాదు ఇది, ఆయనకి తెలియని పాజిటివిటీ కాదు. సో ఎందుకంటే తను సినిమాల్లోకి వెళ్ళి ఒక టాప్ రేంజ్ లోకి వెళ్ళి కింద పడిపోయి ఆ హెల్ని చూసేశాడు, ఆ నరకాన్ని కూడా చూసేశాడు, అంటే సక్సెస్ చూశాడు, సక్సెస్ అయినప్పుడు జీవితాన్ని చూశాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటే ప్రత్యర్థులు ఏ విధంగా దాడి చేస్తారో అది కూడా చూసేశాడు ఆయన. సో తనను ఎన్ని రకాల ఇబ్బందులు పెడతారో తెలుసు, అక్కడ కూడా తన లైఫ్ని చూసేశాడు. అంటే ఆయన కొత్తగా జీవితంలో పెద్దగా పోగొట్టుకుంది లేదు, ఆయన పెద్ద సాధించింది లేదు. ఇప్పుడు ఏదో టైటిల్ విన్నర్ అవ్వంగానే ఆయన లైఫ్ లో పెద్ద మిరాకిల్ ఏం జరగదు, టైటిల్ విన్నర్ అవ్వకపోయినంత మాత్రం ఆ జీవితంలో పెద్ద కోల్పోయేది ఏమీ ఉండదు, నో డౌట్. ఆయన మాక్సిమం లైఫ్ లో అన్నిటిని చూసేస్తాడు ఆయన, నో డౌట్ అందులో. కాబట్టి అలాంటి వ్యక్తి సడన్ గా మనం వెళ్ళిపోయేసరికి కొంతమంది ఆ ఫీలింగ్ లో అయితే పెట్టుకోవద్దు, నో డౌట్. మనమే కాదు అక్కడ హౌస్ లో ఉన్న ఏ కంటెస్టెంట్ కూడా ఆ దాన్ని జీర్ణించుకోలేరు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన కొంత నిజమే కొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడుంటాడు, కొంతమంది గురించి కొద్దిగా ఆఫ్లైన్ లో కొద్దిగా మాటలు జారే ఉంటాడు, ఇదంతా కూడా ఏంటంటే ఒక ఆటలో వాళ్ళందరూ కలిసి గ్రూప్ గేమ్ గా ఆడుతున్నారు, సో గ్రూప్ గేమ్ గా ఇది చేస్తున్నారు, వీళ్ళందరూ కలిసి ఏదో చేసేస్తున్నారు అన్న ఒక సర్క్యులేట్ లో ఆయన ఆటని
అలాగే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఎత్తుకు పై ఎత్తు వేయాలి, వీళ్ళని పుష్ చేయాలి, వాళ్ళ ప్రతిదానికి ఇచ్చేయాలి. అంటే ఆయన ఎక్కువ అంటే దాన్ని ఏమంటారంటే నెగిటివ్ అయ్యింది కూడా వేరే వాళ్ళకి సహాయం చేయాలనే తప్ప అండగా ఉన్న ప్రతి ఒక్కడికి అండగా నిలబడ్డాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అలా నా అన్న అనుకునే వాడికి నేను ఉన్నానన్నాడు అంతే. బయట నుంచి వచ్చిన వాళ్ళు అంతా చూసి వెళ్ళి కావాలని డ్రామా డ్రామాటిక్ గా ఆయనకి స్నేహం చేస్తున్నా కూడా దాన్ని కూడా నమ్మాడు. ఈ రోజు చివరికి శివాజీ గారిని బయట ఎలాంటి సినారియో చేస్తున్నారంటే, సో ఒక రకంగా పల్లవి అంటే అనొచ్చు అనకపోవచ్చు నాకే తెలియదు, కానీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కి ఇక్కడ దాకా తీసుకొచ్చినా కూడా పల్లవి ప్రశాంత్ అభిమానులు ఏమంటున్నారు, సో కన్ఫర్మ్ గా అందరితో పోల్చుకుంటే పల్లవి ప్రశాంతే పర్ఫెక్ట్, అతనే టైటిల్ కి విన్నరు అని చెప్తున్నాడు. అమర్దీప్ ఫ్యాన్స్ ఏమంటున్నారు, ఇది మొత్తం వీళ్ళందరికన్నా కూడా చూసుకుంటే తనే కింద నుండి పైదాకా లేచాడు, సో తను వీళ్ళందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు, తనే టైటిల్ విన్నర్ అంటున్నారు. అంటే ఒక టాప్ ఫైవ్ లోకి వచ్చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ పర్సెప్షన్ అని చూస్తున్నారుగా, చివరికి నష్టపోతుంది ఎవరు, సరే చిన్నటి నుంచి మొన్నటి దాకా తగ్గుతుంది అంటున్నాము, సో ఎవరి వల్ల ఎవరి ఆట తగ్గింది. సో ఎన్నోసార్లు ఆయన నిజంగానే నెగిటివ్ అయ్యాడు, ఎన్నోసార్లు ఆయన కొద్దిగా కన్నింగ్ గేమ్లా అనిపించింది, ఇదంతా ఎవరి వల్ల జరిగింది, ఎవరి కోసం, ఆయన కోసం ఏమైనా చేసుకున్నాడా, నిజంగా ఆయన కోసం చేసుకుంటే ఇండివిజువల్ గేమ్ ఆడేవాడు, అసలు ప్రశాంతంగా ఆయనకే వెళ్ళేవాడు. ఈ రోజు చాలా మంది ఆయన ఫస్ట్ లో అనుకునే వాళ్ళం మనం, ఆయన కావాలని స్ట్రాటజికల్ గా పల్లవి ప్రశాంత్కి ఎవరిని ఆయన కావాలని సహాయం చేసి వాళ్ళని సపరేట్ చేసి ఈయనతో ముందుకు వచ్చాడు అని చెప్పి చాలా మంది కూడా ఒక ఫీలింగ్ కలిగి ఉన్నారు. ఇప్పుడు నిజంగా పరిస్థితి చూద్దాం, ఇప్పుడు ఉన్న సినారియోలో ఎవరు పర్ఫెక్ట్, ఎవరు బలంగా ఉన్నారు, ఎవరికి ఒక రేంజ్ లో ఒక ఇమేజ్ తీసుకురావడానికి కారణం ఏంటి, అదే ఫస్ట్ లో ఆయన కనుక సరిగ్గా డైరెక్షన్ ఇవ్వకపోతే, నేను ఉన్నానని చెప్పకపోతే, వాళ్ళని కరెక్ట్ గా ట్రాక్ తప్పినప్పుడు అల్లారే ఇలా ఉండాలి ఎలా అని చెప్పకపోతే అసలు వాళ్ళ ఆట ఎలా ఉండేది, సో రతికాతో జరిగేటప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉండేది, ఎవరి పరిస్థితి ఎలా ఉండేది, అసలు ఎవరిని ట్రాక్ లో తీసుకొచ్చిన తర్వాత ఎవరు ఎలా ఉంది, రతిక లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరి ఆట ఎలా అయ్యింది. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో ఒక సందర్భంలో పక్కాగా ఆయన ఆయన చుట్టూ ఆయన ఆయన డిస్కషన్ లో ఉన్నాడు. అక్కడ ఈ రోజు ఎవరు నిన్నటి నుంచి అమరికి ఒక రేంజ్ లో ఇక్కడ దాకా వచ్చింది, సో పరోక్షంగా కూడా అమరికి ఈ రేంజ్ సింపతి రావడానికి కానీ, ఈ రేంజ్ టార్గెట్ ఈ రోజు కొద్ది జోష్ రావడానికి కానీ, ఈ రేంజ్ ఒక్కసారి ఇమేజ్ పెట్టడానికి కూడా ఆయనే కారణం. నేను కూడా మొన్న కూడా చెప్పాను, నేను మీకు ఇంకా కూడా ఆయన బయటకు వస్తే గెలుపుకి అర్థం ఉండదు, గెలిచినా కూడా ఆ గెలుపుకి విలువ ఇవ్వరు, ఆయన లోపలే ఉండాలా, ఆయనకి ఓడించాలా గెలవాలా అంతే. ఆయన మేబీ ఆయన తనంతటి తన పర్సెప్షన్ లో ఏమన్నా ఆయన కూడా ఏదైనా సెయ్ బాగోలేదనో, లేకపోతే కొంత ఇబ్బందిగా ఉన్నాడనో, ఆయన తనకు తన లోన్ గా ఫీల్ అవుతూ బయటికి రా వద్దాం అనుకున్నాడు, కానీ మీరు అన్నట్టుగానే కొంత ఎందుకు నెగిటివ్ ఎందుకు వెళ్ళాలి నేను, సో గెలిస్తే గెలవాలి, లేకపోతే ఒకవేళ తేడా పడితే ఏదన్నా ఏదో పొజిషన్ లో ఆగిపోతే ఎందుకు అని మీరు అనుకోవచ్చు, సో మూడో పొజిషన్లో రెండో పొజిషన్లో ఎందుకు ఉండాలి నేను, సో మంచిగా గౌరవంగానే తప్పుకోవాలి అని ఒక మంచి పేరుతో వెళ్ళిపోవాలి అన్న ఒక ఆలోచన మీరు ఏదైతే మీలో నుంచి ఒక పర్సెప్షన్ వస్తుందో మేబీ అది కూడా అయి ఉండొచ్చు ఏమో, నో డౌట్ కాను. అంటే టైటిల్ కన్నా కూడా పేరు ఎందుకు పోగొట్టుకోవాలి అన్న ఒక ఆలోచన విధానం కానీ, సో ఏదో కొంతమంది అన్నావనో, నాలాంటి వాడు అన్నాడనో, మీలాంటి వాడు అన్నాడనో, సో ఆయన పెద్దగా ఆయనకి ప్రసారం పోయేదేం లేదు. నేనేదో రివ్యూలో చెప్పి శివాజీ గారిని బ్యాట్ చేసినంత మాత్రాన, సో శివాజీ గారికి ఇంత కూడా పోయేదేం లేదు దానిలో, అందులో ఎలాంటి సందేహం లేదు దానిలో. సో మనం ఏదో మనం ఆయనకి బ్యాడ్గా చెప్పడం మూలంగా నిజం చెప్పాలంటే, సో బాగా హీట్ ఆర్గ్యుమెంట్ లో ఉన్నప్పుడు మనం కొంత అంటే ఆయనకి ఏదో మనం భయంకరంగా మనం ఎప్పుడు ఆయన నెగిటివ్గా చేయలేదు, అసలు ఒక రోజు కూడా చేయలేదు మనం ఆయన ఎప్పుడు కూడా. సో ఆయన ఆటలో కొన్ని స్టార్ ఫస్ట్ లో నుంచి ఆయనకి మనం సపోర్ట్గా నిలబడ్డాము, ఆయనకి ప్రతిసారి మనం అనగా నిలబడ్డాము, ఆయనలో ఉన్న మంచిని చూసాము, చెడుని కూడా చెప్పాము. కానీ మనలాంటి వాళ్ళు మాటలంత మూలంగా ఆయన ఇమేజ్ ఎక్కడ దెబ్బతినదు, ఆయన స్థాయి తగ్గదు, కాబట్టి ఆయన అంతగా ఆవేశపడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన హౌస్లో ఉండాలి, హౌస్లో ఉండాలా తలబడాలా, ఎవరైతే పోటీగా నిలబడదు, శిష్యుడైనా సరే అమరైనా సరే ఇంకో వ్యక్తి అయినా సరే, అంటే స్వయాన శిష్యుడితోనే పోటీకి దిగాలన్నా, లేదు ప్రత్యర్థి అయిన అమరుతోనే ఢీ కొట్టాలా తలబడాలా, నిలబడే సత్తా శివాజీ గారికి ఉన్నది. కప్పు గెలవాలంటే శివాజీని గెలవాల్సిందే, నో డౌట్. ఎన్ని అన్అఫీషియల్ ఓటింగ్స్ పెట్టినా సరే, మేమున్నాం ముందు అని చెప్పుకున్నా సరే అభిమానులు, పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, అమర్ ఉన్నాడు, శివాజీ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు అని ఎన్ని చెప్పినా కూడా ఇప్పటికీ కప్పు గెలవాలంటే శివాజీ గారిని గెలవాల్సిందే. కాబట్టి ఈయన కూడా నిలబడాలా, అసలు గివప్ ఇవ్వకూడదు, సో చిట్ట చివరి దాకా పోరాడి ఆడి ఏదైతే అదయ్యింది ప్రజల నిర్ణయాన్ని గౌరవించే బయటకు రావాలా, సో అది నేను అనుకుంటున్నాను. సీజన్ 7 ఆట ఆయనతోనే మొదలయ్యింది, ఆయనతోనే ముగించాలి కూడా, అది ఏదైనా కావచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్, చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఈ ట్విస్ట్ అయితే మొత్తానికి ఒక పెద్ద షాకింగే, మీరేమనుకుంటున్నారో నాకు సో కామెంట్ రూపంలో చెప్పండి. దానికి భజన చేసినట్టు అనమాకండి, నేను అమర్కి చెప్పినప్పుడు మరి అమర్ ఫ్యాన్స్ మరి అమర్కి భజన చేస్తున్నారు అనాలి కదా,
శివాజీ గారు అంటే మనం ఒకరి గురించి గొప్పగా చెప్పంగానే భజన అనకూడదు. మరి మీ కంటెస్టెంట్ కూడా చెప్పినప్పుడు భజన అనాలి కదా. ఇది ఆట అండి, ఆటని ఆటలా ఎంజాయ్ చేద్దామండి. సో ఎవరు గెలిచినా పర్లేదు, అందరూ డిజర్వ్డ్ అక్కడ. చివరికి ఆడియన్స్ నిర్ణయిస్తారు. ఆడియన్స్ అంటే నేను ఏదో రివ్యూ చేసేవాడిని కాదు, లేకపోతే నా కామెంట్ బాక్స్ లో ఉన్నవాళ్ళు మీరే కాదు. సో చాలా మంది ఉన్నారు అన్అఫీషియల్లో ఉన్న, అంటే మనలాంటి యూట్యూబ్లు చూడకుండా అదే విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకుండా ఇళ్లలో కూర్చొని ఆట చూసేసి వెంటనే టాక్ అయిపోగానే అంటే షో అయిపోగానే సెల్ ఫోన్ తీసుకొని మిస్డ్ కాల్ ఇవ్వాలని చెప్పి సో నేర్చుకొని కూడా మనం ఎలా ఇవ్వాలో తెలియక చిన్నపిల్లల దగ్గర నేర్చుకొని వాళ్ళ మనవాళ్ళ దగ్గర నేర్చుకొని ఓట్లు వేస్తారు చూసారా, వాళ్ళే మెయిన్ అన్నమాట. మనదే ఉంది దానిలో, మనం యాక్టివ్గానే ఉంటాం, పొద్దున్న సాయంత్రం మనం ఆన్లైన్లో బతుకుతూ ఉంటాం. సో మనం ఎక్కడే పోలు పెట్టినా మనం టంగర్ నొక్కేస్తాం, అది చూసి మనం ఏదో మనం బ్రహ్మాండంగా ఉన్నాం అనుకోవడంలో అయితే పొరపాటు లేదు. ముగ్గురు డిజర్వ్డే, అందులో ఎలాంటి సందేహం లేదు. శివాజీ గారు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆయనకి ఆయన సమరం అంటే యుద్ధంలో గెలవాలి అంటే గివప్ చేయకూడదు, ముందుకే వెళ్ళాలి. చూద్దాం మరి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.